हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल आरजे के कपूर। नेन ई रोज चेयबोतुन्ने वीडियो पल्ली पोड़ी चेसी चूपिंचबोतुन्नानु। ई वीडियो चूसे मुंदु प्लीज डू लाइक शेयर सब्सक्राइब टू माय चैनल आरजे के कपूर। मुंदुगा मनकि वीटिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूपिंचेस्तुन्नानु। पल्लीलु, करिवेपाकु, एंडुमिर्ची, वेल्लुल्लि रेम्मलु। नेनु ई बौल तो पल्लीलु तीसुकुन्नानु अंड करिवेपाकु ओक 15 ला एंडु मिरपकायलु तीसुकुन्नानु, ई ओक 10 वेल्लुल्लि रेम्मलु तीसुकुन्नानु। ई 4 इंग्रीडियंट्स तो मनं पल्ली पोडिनि तयार चेयोच्चु। चाला टेस्ट उंटुंदि इदि। राइस लो गानि मनं दोसल मीद कूडा पल्ली पौडर वेसुकुंटे चाला बागुंटुंदि। सो ई वीडियो चूसे मुंदु प्लीज डू लाइक शेयर सब्सक्राइब टू मई चैनल आरजे के कपूर। अलगे पक्कन ना गंट सिंबल क्लिक चेयडं मर्चिपोद्दु फ्रेंड्स। लेट्स स्टार्ट द वीडियो। फस्ट गैस ऑन चेसुकुन्ना, ఒక కడాయి పెట్టుకున్నాను, సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। పల్లీలు మాడిపోతే టేస్ట్ పాడైపోతుంది। సో దగ్గర ఉండి వేపుకోండి, కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి। ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థాంక్స్। ఆయిల్ వేసాం, కొంచెం లైట్ గా హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలు యాడ్ చేసుకోవాలి। దగ్గర ఉండి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మరి బ్లాక్ అయిపోయినంత వరకు చేయొద్దు। చూసుకోండి, దగ్గర ఉండి పల్లీలు వేసుకోవాలి। నేను ఈ బౌల్ కి ఫుల్ గా తీసుకున్నాను। ఫుల్ గా తీసుకొని ఒక 15 ఎండుమిర్చి, ఇంకా మీకు కొంచెం కారంగా స్పైసీగా కావాలంటే ఒక 20 వేసుకోండి। ఈ వెల్లుల్లి అయితే ఒక 10 వేసుకుంటున్నాను నేను। అండ్ ఒక గుప్పెడలాగా కరివేపాకు, సిల్లో పెట్టుకోండి। మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టిస్తే వేగంగా కలర్ చేంజ్ అయిపోతాయి, కానీ పల్లీలు వేగవు। సో సిల్లో పెట్టుకొని ఎత్తుకోండి। ఇది రైస్ లో నెయ్యి వేసుకొని పల్లి పౌడర్ కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది। అండ్ మనం దోసలు వేసుకుంటాం కదా, సో దోసల మీద కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది దోస టేస్ట్। ఇది వేగినప్పుడు మీకు స్మెల్ కూడా తెలిసిపోద్ది, మంచి స్మెల్ వస్తుంది। స్మెల్ బట్టి మనం వేయపేవలేవ కూడా తెలుసుకోండి। చూసారు కదా సౌండ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది। చూసారు కదా మంచి కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయి। పల్లీలే మనకి ఎక్కువ సేపు పడుతుంది టైం, మిగతా 3 కూడా 5 మినిట్స్ లో అయిపోతాయి। ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్ లో తీసుకుందాం। ఇంకే ఆయిల్ మరి ఏ అవసరం లేదు। ఇప్పుడు అవి తీసుకున్నాక మనకు కొంచెం ఆయిల్ ఉంటుంది, అందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి।
జాగ్రత్తగా చూడండి వెంటనే నానేసరికి ఇంకొకటి ఎందుకంటే ఆల్రెడీ కడాయి కొంచెం హీట్ మీద ఉంటుంది కదా సో ఇలా వేయగానే వేగిపోతాయి దగ్గర ఉండి చేసుకోండి ఇది కూడా మాడిపోయినా బాగుంది టేస్ట్ అంటే కొంచెం మాడిపోతుంటే పొడి చేదు వచ్చేస్తుంది సో జాగ్రత్త వేగ వేగ చూసారు కదా అప్పుడే వీటిని కూడా నేను సైడ్కి తీసేస్తాను అండ్ నెక్స్ట్ వెల్లుల్లి ఇలా దంచేసి వేసుకోండి లేకపోతే పేలుతాయి వెల్లుల్లి టేస్ట్ ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పౌడర్కి సో ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి కానీ మిస్ చేయొద్దు ఫైనల్ గ్యాస్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకోండి ఆ వేడికి కరివేపాకు ఫ్రై అయిపోద్ది ఇంకేం మనం గ్యాస్ ఆన్ చేయాల్సిన ఆఫ్ చేసుకొని కరివేపాకు వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ వేగవసరం లేదు కరివేపాకు లాస్ట్లో కొంచెం ఆయిల్ సరిపోకపోతే ఈ ఫ్రై చేసుకున్నప్పుడు లైట్గా యాడ్ చేయండి ఆయిల్ ఉంటే ఇంకా అవసరం లేదు కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు అండ్ ఎండుమిర్చి పల్లీలు ఫ్రై అయిపోతాయి వీటిని మనం చల్ల చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి అండ్ మిక్సీ కూడా ఒక ప్రాసెస్ ఉంది అది వేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు వీడియో లాస్ట్ వరకు వీడియో చూడండి అంటే ఇప్పుడు మనం మిక్సీ ఆన్ చేసుకుంటాం కదా సో మనం ఒకటే ఫ్లేమ్లో పెట్టేసి అలా ఉంచేకూడదు పొడులు ఆడేటప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు ఫస్ట్ వన్ పెట్టిన తర్వాత వెంటనే సెకండ్ మళ్ళీ వన్ సెకండ్ అట్లా చేంజ్ చేస్తూ ఉండాలి మినిట్స్ మినిట్స్కి లేదంటే ఒకేసారి మనం ఒకటే ఫ్లేమ్లో పెట్టిస్తే పొడి అంతా దగ్గరగా అయిపోయి ఇంకా మెత్తగా స్మూతీగా అయిపోతుంది అలాంటప్పుడు సో ఇలాగ చేసుకుంటే మంచిగా గాఢగాఢగా వస్తుంది సో నేను చేసేటప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా మొత్తం అన్నీ వేపేసుకొని చేసుకొని ఉంచుకుని ఇది చల్లగైన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం రుచికి సరిపడినంత వేసుకోవాలి చూసారు కదా సూపర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది
పల్లి పొడి అయిపోయింది మిక్సీ కూడా మిక్సీ కూడా ఎక్కువ టైమ్స్ వేయాల్సిన లేదు ఒక 2 టైమ్స్ ఇలా చేసరికి అయిపోతుంది చూసారు కదా మంచిగా గ్రైండ్ అయిపోయింది గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని బౌల్ లోకి తీసుకుంటున్నాను ఇంట్లో అప్పటికప్పుడు మనం వేడివేడి అన్నంలో ఏమైనా కర్రీస్ రసం లేనప్పుడు మంచిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ వస్తుంది అండ్ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అన్నం చూసారు కదా మీరు కూడా పల్లి పొడి ఎలా చేయాలో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సాల్ట్ ఇందులో వేసుకున్నాక కదా కలుపుకున్నప్పుడు మీకు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి కలుపుకున్నప్పుడు ఫైనల్ గా పల్లి పొడి అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి బై ఫ్రెండ్స్